కష్టాలను తొలగించే అష్ట వినాయక క్షేత్రాలు. వినాయకుడు ప్రథమ పూజలు అందుకునే దైవం. బుద్ధి సిద్ధిలను అందిస్తాడని భక్తులు నమ్ముతుంటారు. అలాంటి గణనాయకుడు కొలువైన అష్ట వినాయక క్షేత్రాలు దర్శిస్తే సకల కష్టాలు తొలగి సర్వసుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు ఆ ఆలయాలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మయూర గణపతి క్షేత్రం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని బారామతి తాలూకాలో గల మోర్గావ్ అనే గ్రామంలో ఉంది. ఈ క్షేత్రంలో ఉండే వినాయకుణ్ణి మయూరేశ్వర్ అని పిలుస్తారు. నిజానికి వినాయకుని వాహనం ఎలుక కదా, కానీ ఇక్కడ వినాయకుని వాహనం మయూరం, అంటే నెమలి. పూర్వం సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలోని ప్రజలను, మునులను, దేవతలను నానా కష్టాలు పెడుతుంటే వారు రక్షించమని వినాయకుణ్ణి ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు మయూర వాహనం మీద వచ్చి ఆ రాక్షసుని సంహరించి అందరికీ ఆనందం కలిగించాడు. ఇక్కడి వినాయకుడు మయూర వాహనం మీద భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ఈ స్వామిని మోరేశ్వర్ అని కూడా పిలుస్తారు. హిందీ భాషలో మోర్ అంటే నెమలి. అరణ్యవాస కాలంలో పాండవులు ఈ స్వామిని పూజించారని, వారు పూజించిన అసలైన వినాయక విగ్రహం ప్రస్తుతమున్న విగ్రహానికి వెనుక ఉన్నదని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయం చూడడానికి హిందూ ఆలయంలా కాకుండా నాలుగు వైపులా మినార్లతో మసీదులా కనిపిస్తుంది. తురుష్క చక్రవర్తుల దాడుల నుంచి కాపాడడం కోసం ఈ ఆలయాన్ని అలా కట్టారని, బహమనీయుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడిందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ క్షేత్రంలో వినాయక చవితి నాడు, విజయదశమి నాడు ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. సిద్ధి వినాయక క్షేత్రం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని శ్రీగొండ పట్టణానికి సమీపంలో గల చిన్న కొండ మీద ఉంది. ఈ ఆలయాన్ని పేష్వాలు నిర్మించారు. సాధారణంగా వినాయకుని తొండం ఎడమ చేతి వైపు వంగి ఉంటుంది, కానీ ఇక్కడి వినాయకుని తొండం మాత్రం కుడి చేతి వైపుకు వంగి ఉంటుంది. అదే ఈ వినాయకుని ప్రత్యేకత. ఇక్కడి వినాయకుడు సిద్ధి బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. పూర్వం మధుకైటబులనే రాక్షసులను సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు ఈ వినాయకుని సహాయం తీసుకున్నాడని, అందుకు కృతజ్ఞతగా శ్రీ మహావిష్ణువే స్వయంగా ఈ లంబోదరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది. ఈ ఆలయానికి ఒక్క ప్రదర్శన పూర్తి చేయాలంటే సుమారు అరగంట సేపు కొండ చుట్టి రావాల్సిందే. కోరిన కోరికలు తీర్చే కార్యసిద్ధి గణపతి కావడంతో భక్తులు ఎంతో భక్తిగా గిరి ప్రదక్షిణం చేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. బల్లాలేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని పాలి అనే ప్రాంతంలో ఉంది. పూర్వం ఈ గ్రామం పేరు పల్లిపూర్. ఈ గ్రామానికి చెందిన కళ్యాణ్ సేట్ కుమారుని పేరు బల్లాల్. ఇతను గొప్ప వినాయక భక్తుడు. బల్లాల్ తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళి అక్కడున్న రాతి వినాయకుణ్ణి పూజించి రోజూ ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడట. అతని స్నేహితుల తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకుని కళ్యాణ్ సేట్కు ఫిర్యాదు చేశారు. కోపం వచ్చిన సేట్ బల్లాల్ను అడవికి తీసుకుని వెళ్ళి అతన్ని చెట్టుకు కట్టి స్పృహ తప్పేలా చావగొట్టి ఆ రాతి విగ్రహాన్ని విసిరేసి వెళ్ళిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బల్లాల్ వినాయకుణ్ణి ప్రార్థించాడు. వినాయకుడు వచ్చి బల్లాల్ కట్లు విప్పి విడిపించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఈ రాతిలోనే నువ్వు ఉండాలి అని కోరుకున్నాడు బల్లాల్. భక్తుని కోరిక మేరకు వినాయకుడు ఆ రాతి విగ్రహంలో ఐక్యమయ్యాడు. ప్రస్తుతం ఆలయంలోనున్న విగ్రహం అదే. ముందు ఈ ఆలయాన్ని చెక్కలతో నిర్మించారు. ఈ ఆలయం వెనుక దుండి వినాయకుని విగ్రహం ఉంటుంది. అదే బల్లాల్ తండ్రి విసిరిపారేసిన రాతి వినాయక విగ్రహం. భక్తులు ముందుగా దుండి వినాయకుణ్ణి దర్శించాకే ప్రధాన ఆలయంలోని వినాయకుణ్ణి దర్శిస్తారు. బల్లాల్ కోరిక మేరకు వెలిసిన ఈ వినాయకుణ్ణి బల్లాలేశ్వర్ అని పిలుస్తారు. పూణే నగరానికి 80 కిలోమీటర్ల దూరంలోని మహద్ గ్రామంలో వెలిసిన ఈ గణపతిని వరద వినాయకుడు అంటారు. పూర్వం ఈ ప్రాంతాన్ని
రుక్మాంగదుడు అనే రాజు పాలించేవాడు. ఒకరోజు రుక్మాంగదుడు భార్యాసమేతుడై ఈ గ్రామంలోని వాచక్నవి దర్శనార్థం వచ్చాడు. ఋషిపత్ని మహారాజును చూసి ముచ్చటపడుతుంది. మహారాజు ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు మహారాజు రూపంలో వచ్చి ఋషిపత్నితో కలుస్తాడు. ఆ కారణంగా గృత్సమధుడు అనే పుత్రుడు కలుగుతాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాక తన జన్మరహస్యం తెలుసుకుని వినాయకుని గురించి తపస్సు చేశాడు. వినాయకుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. అందరి పాపాలు పోయేలా నువ్వు ఇక్కడ ఉండాలి అని కోరాడు. అతని భక్తికి మెచ్చి వినాయకుడు అక్కడ స్వయంభువుగా వెలిశాడు. అదే వరద వినాయక క్షేత్రం. ఈ ఆలయంలోని దీపం 1892 నుంచి అఖండంగా వెలుగుతూనే ఉండటం విశేషం. ఈ స్వామిని భక్తులు స్వయంగా తాకి అర్చనలు చేసుకోవడం ఈ ఆలయం ప్రత్యేకత. చింతామణి గణపతి క్షేత్రం. పూణేకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేవూర్ గ్రామంలో ఈ క్షేత్రం ఉంది. ఈ గ్రామంలో ఒకప్పుడు కపిల మహాముని కొంతకాలం తపస్సు చేశారట. ఆయన దగ్గర భక్తుల కోరికలు తీర్చే చింతామణి అనే మణి ఉంది. ఓసారి ఈ ప్రాంతాన్ని పాలించే అభిజిత్ మహారాజు కుమారుడు గుణ కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మణి ప్రభావాన్ని గుర్తించి ఆ మణిని అపహరించాడు. కపిల మహర్షి గణపతి సాయంతో ఆ రాజును జయించి ఆ మణిని తిరిగి పొంది దాన్ని గణపతి మెడలో అలంకరిస్తాడు. అప్పటి నుంచి ఈ గ్రామం కదంబనగర్గాను, ఈ స్వామి చింతామణి గణపతిగాను ప్రసిద్ధి పొందాడు. ఈ ఆలయాన్ని పేష్వాల కాలంలో నిర్మించారు. గిరిజాత్మజ్ వినాయక క్షేత్రం. పూణేకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేన్యాద్రి పర్వతం మీద బౌద్ధ గుహల మధ్యన ఉన్న ఆలయమే గిరిజాత్మజ్ వినాయక ఆలయం. పార్వతీదేవి సంతానం కోసం ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతే నలుగుపిండితో చేసిన బాలగణపతికి ప్రాణం పోసిందని, తనకు కౌమారప్రాయం వచ్చే వరకు గణపతి తన తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడని పౌరాణిక ప్రమాణం. ఈ గణపతి అచ్చు నలుగుపిండితో చేసినట్లే రూపురేఖలు స్పష్టంగా కనిపించకుండా ఉంటాడు. ఈ గణపతిని దర్శించాలంటే 307 మెట్లు ఎక్కాలి. స్తంభాలు లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. విద్యుత్ దీపాల అవసరం లేకుండా పగటి వేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడం చేత ఈ స్వామిని సుఖంగా దర్శించుకోవచ్చు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. విఘ్నహార్ వినాయక క్షేత్రం. ఓజూర్ పట్టణంలో కుకడి నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలోని వినాయకుడు సిద్ధి బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను హింసిస్తుంటే వారు వినాయకుని ప్రార్థించగా ఆ ఏకదంతుడు చాలాకాలం ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. వినాయకుని గెలవడం తన వల్ల కాదని గ్రహించిన ఆ రాక్షసుడు వినాయకుని శరణు కోరి తన పేరు మీద నీవు ఇక్కడే కొలువు తీరాలని వేడుకున్నాడు. వినాయకుడు అతని కోరిక తీర్చాడు. అందుకే ఈ స్వామిని విఘ్నహార్ వినాయకని అంటారు. అప్పట్లో ఈ స్వామికి మునులే ఆలయం కట్టించారు. తరువాతి కాలంలో చిమాజీ ఆ ఆలయాన్ని పునర్నిర్మించాడు. బంగారు పూతతో మిలమిలా మెరిసే ఈ ఆలయ శిఖరం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మహాగణపతి క్షేత్రం. మహారాష్ట్రలో రంజన్ గావుగా పిలువబడే ఈ గ్రామంలో కొలువున్న ఈ వినాయకుడినే మహాగణపతిగా భావించి కొలుస్తారు. త్రిపురాసుర సంహార కాలంలో పరమేశ్వరుడే ఈ గణపతిని తలుచుకుని యుద్ధం చేసి వారిని సంహరించాడు. అందుకు ప్రతిగా శివుడే ఈ మహాగణపతిని ఇక్కడ ప్రతిష్ఠించాడని గణేశ పురాణం చెబుతుంది. దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా ఈ విగ్రహం మీద పడేలా ఈ ఆలయం నిర్మించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. 18వ శతాబ్దంలో పేష్వాలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. సిద్ధి బుద్ధి సమేతుడై పద్మంలో కొలువు తీరి ఉండే ఈ వినాయకుడి విగ్రహానికి క్రింది భాగంలో 10 తొండాలు 20 చేతులు గల మహోత్కట్ వినాయకుని విగ్రహం ఉందని భక్తులు చెబుతారు.
ఈ 8 వినాయక క్షేత్రాలలోనూ అర్చనలు, అభిషేకాలు, ప్రసాద వితరణలు ఒకే విధంగా ఉండటం విశేషం.